మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్, మేబీ ఇంప్లాయిడ్ ఓపెనింగ్ కనుక గమనిస్తే, బట్ కొన్ని మార్కెట్స్ హ్యాంగ్సెంగ్ లాంటివి నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే నికాయ్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ నష్టాలు కనిపిస్తున్నాయి. తైవానీస్ ఇండెక్స్ మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్ నిన్న హయ్యర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేకపోయాయి. వరుసగా 5వ సెషన్ రికార్డ్ హైని క్రియేట్ చేసింది నిఫ్టీ. 23,664 నిన్నటి హై ఇది. అక్కడ నుంచి వెనక్కి వచ్చింది. క్లోజింగ్ సమయానికి సుమారుగా ఒక 50 పాయింట్ల నష్టాన్ని మనం నిఫ్టీ పరంగా చూసాం. హయ్యర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు బహుశా. క్లోజింగ్ లెవెల్ వచ్చేసి 23,516. సో హై నుంచి సుమారుగా 150 పాయింట్స్ కోల్పోవటం అనేది మనం గమనించాం. నిన్నటి ఇండెక్స్ ఆఫ్ ది డే అండ్ స్టాక్ ఆఫ్ ది డే ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాల్సిందే. బ్యాంక్ నిఫ్టీ నిన్న రికార్డ్ హైకి దూసుకు వెళ్ళింది. ఒక తెబ్బలో లాగేశారు మార్కెట్. మిగతా మార్కెట్ అంతా ఓవైపు ఉంటే బ్యాంక్ నిఫ్టీ మరోవైపు ఉంది. 900 పాయింట్లకు పైగా లాభంతో బ్యాంక్ నిఫ్టీ నిన్న క్లోజ్ కావడం చూసాం. 51,500 పైకి కూడా వెళ్ళి అక్కడి నుంచి కొద్దిగా కిందకు రావడం అనేది మనం గమనించాం. సో స్టాక్ ఆఫ్ ది డే, ఇండెక్స్ ఆఫ్ ది డే బ్యాంక్ నిఫ్టీ అయితే ఆబ్వియస్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ముందుకు తీసుకువెళ్ళింది మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్. 4,000 కోట్ల రూపాయలకు పైగా డెలివరీ బేస్డ్ బయింగ్, ఎఫ్ఐఎస్ నిన్న సుమారుగా 2.5 కోట్ల షేర్లు డెలివరీ తీసుకున్నారు. సో మనం అనుకున్నాం నిన్న మార్నింగే ఏమని, ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్లోకి మళ్ళీ వస్తున్నారు. ఆ వచ్చేది ఎందులోకి వస్తారు, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ విల్ బీ ది నెంబర్ వన్ ఛాయిస్ ఫర్ ఎఫ్ఐఎస్. ఎందుకంటే వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్ వీటిల్లోనే ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతూ ఉంటారు. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మార్కెట్ క్యాప్ దృష్ట్యా చూసినా వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ అటువంటి కంపెనీస్లోనే ఉంటుంది కాబట్టి. సో నిన్న ఖచ్చితంగా ఇదే జరిగింది, కరెక్ట్గా అదే జరిగింది. నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీ బహుశా ఇవాళ రికార్డ్ హైస్ని క్రియేట్ చేసే అవకాశం ఉందని. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దానికి కాంట్రిబ్యూషన్ అమితంగా అపరిమితంగా కనిపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు లాస్ట్ 1 మంత్లో 13% పెరగడం చూసాం. ఈ స్టాక్ 2 సంవత్సరాలకు పైగా సతాయించింది, వేధించింది, విసిగించింది. ఇన్వెస్టర్లు అందరూ, రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే దాదాపుగా పారిపోయారు అకౌంట్లోంచి. ఎందుకండి ఇది పెరగడం లేదు, మీరేమో కొనమంటూ ఉంటారు అదేమో పెరగదు, సో మేము ఇందులో ఉండము అని చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది అఫ్కోర్స్ సహనం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఆ సహనం ఫలించబోతోంది. 1657 చూసాం, ఆ మధ్యనే 1450 చూసాం మనం. 200 రూపీస్ పెరిగింది లోవర్ లెవెల్స్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి డార్లింగ్ స్టాక్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకే నెంబర్ వన్గా చెప్పొచ్చు. సో నిన్నటి ప్రైస్ యాక్షన్ డామినేట్ చేసింది. ఈ అవుట్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ నిఫ్టీలో కొనసాగుతుందా, ఇది వాస్తవమేనా లేదా ఒక మిథ్య అనేది మాత్రం మనకు రాబోయే 2-3 సెషన్స్లో మనకు అర్థమవుతుంది. బట్ మోస్ట్లీ అండి, మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీస్ అండర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఓవర్ అనిపిస్తోంది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్లో. మనం నిన్న కూడా మెక్వైర్ చెప్పింది కోటక్ మహీంద్రా బ్యాంక్ అండర్ పెర్ఫార్మెన్స్ నుంచి బయటకు వస్తుంది, ఇప్పుడు అవుట్ పెర్ఫామ్ చేయబోతుంది అని. సో ఒక బిగ్ లగార్డ్ లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి మార్కెట్లో పార్టిసిపేషన్ స్టార్ట్ అయితే ఇక నిఫ్టీలు కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలు కావచ్చు. మనకు నిన్న ఎఫ్ఐఎస్ 7,908 క్రోర్స్ బయింగ్ చేస్తే డిఐఎస్ కూడా ఏం తగ్గలేదు, 7,107 క్రోర్స్ వాళ్ళు కొనుగోళ్లు చేయడం చూసాం. సో ఇది మనకు ఒక పాజిటివ్ డెవలప్మెంట్. అఫ్కోర్స్ ఇద్దరు కొనుగోలు చేసిన రోజున నెక్స్ట్ డే నార్మల్గా ఇండెక్స్ పడుతూ ఉంటుందని మనం పదే పదే అనుకుంటూ ఉంటాం. నిన్న కూడా అదే జరిగింది. ఇవాళ బహుశా ఇండెక్స్ హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేకపోవచ్చు. ఒక నియర్ టర్మ్ పీక్ అనేది మనం బహుశా 23,600 పైన చూసామని అనిపిస్తోంది, చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న 51,957 హై, అక్కడ నుంచి రెసిస్టెన్స్ బహుశా అక్కడే ఉంది. అండ్ సపోర్ట్స్ మేబీ 50,500 సమీపంలో ఒక సపోర్ట్స్ అనేవి మనకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కనిపిస్తున్నాయి. ఇవాళ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నిన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఏ విధంగా జరిగింది, ఈరోజు నిఫ్టీ కూడా అలా జరుగుతుంది అంటే చెప్పలేం, అలా జరగకపోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో హ్యూజ్ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి, ఒకటి అది కొంత కవర్ అయింది నిన్న. రెండోది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన కీ కాంపొనెంట్స్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో
మనకు ఎఫ్ఐఐలు క్యాష్ మార్కెట్లో భారీగా కొన్నారు, బహుశా ఫ్యూచర్స్లో కూడా కొంత కొనుగోలు చేసి ఉంటారు. అటువంటి పరిస్థితి మనకు నిఫ్టీలో లేదు. కాబట్టి నిఫ్టీకి నిన్న చూసినటువంటి ఒక ఎగ్జూబరెంట్ క్లోజింగ్ అనేది చూడకపోవచ్చు. నిన్న మరొక విశేషం, చాలా పెద్ద బ్లాక్ డీల్ డేగా మనం చెప్పొచ్చు. నిన్న మోస్ట్ 22,944 crores వర్త్ బ్లాక్ డీల్స్ జరిగాయి నిన్న ఒకరోజులోనే. ఇంత పెద్ద స్థాయిలో బ్లాక్ డీల్స్ జరగటం ఈ మధ్య కాలంలో, ఈ మధ్య కాదు అసలు ఈ 23-24లో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. సో వొడాఫోన్ ఐడియా దాన్ని ఒక అతిపెద్ద కాంట్రిబ్యూషన్ వొడాఫోన్ ఐడియా నుంచి కనిపించింది. అక్కడే ఒక 21,000 crores వర్త్ బ్లాక్ డీల్స్ ఏవో జరిగాయి. అండ్ ఫాలోడ్ బై దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్. ఐటీసీలో ఒక బ్లాక్ డీల్, అఫ్కోర్స్ ఐటీసీ వాజ్ ఎ ప్రీవియస్ ఎగ్జాంపుల్ అనుకోండి. చాలా కంపెనీస్, నిన్న మార్నింగ్ కూడా మనం స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఈ బ్లాక్ డీల్ జరిగే కంపెనీస్ అన్నింటినీ పెట్టుకోమంటాం కూడా గుర్తుండి ఉంటుంది. సో ఒక హ్యూజ్ లిక్విడిటీ అనేది మార్కెట్స్లో కనిపిస్తుంది. 22,000 crores వర్త్ బ్లాక్ డీల్స్ జరిగాయి అంటే ఇందులో క్యూఐపీస్ కూడా, రెండు ఇష్యూలు నిన్న క్యూఐపీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో అది కూడా మనకు కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ఒక హ్యూజ్ లిక్విడిటీ అనేది మార్కెట్స్లో కనిపిస్తుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఏదైతే రీటైల్ ఫ్లోస్ ఉన్నాయో వాటికి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి వచ్చే ఫ్లోస్ ఈక్విటీ మార్కెట్ సంబంధించి, మనం బాండ్ మార్కెట్ గురించి మాట్లాడుకోవట్లేదు. బాండ్ మార్కెట్లో జూన్ 28 నుంచి చాలా పెద్ద ఎత్తున ఫ్లోస్ మనకు రాబోతున్నాయి. ఎందుకంటే ఈ మొర్గాన్, జేపీ మొర్గాన్ బాండ్ ఇండెక్స్లో బాండ్స్ ఇన్క్లూడ్ కాబోతున్నాయి. కాబట్టి అక్కడ $2 billion జూన్ 28కి వస్తాయని ఒక అంచనా ఉంది. అక్కడ నుంచి ఇంకా అది క్రమేపీ పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఈక్విటీ ఫ్లోస్ గురించి మాట్లాడుకుంటే, ఇటు రీటైల్ ఫ్లోస్ ప్లస్ ఎఫ్పిఐ ఫ్లోస్ కనుక రెండు చాలా పెద్ద ఎత్తున కనుక మార్కెట్స్లోకి వస్తే సేమ్ స్టాక్స్ని చేజ్ చేస్తామంటే కుదరదండి. ఇప్పటికే పిఈలు 100 ఉన్నాయి, 150 ఉన్నాయని గగ్గోలు పెడుతున్నాం మనం. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఫ్రెష్ స్టాక్, ఫ్రెష్ పేపర్ మార్కెట్స్లోకి రావాలి. హ్యుండాయ్ లాంటి ఐపీఓలు, భారీ ఐపీఓలు వస్తున్నాయి మార్కెట్లోకి, 20-25,000 crores, 10,000 crores, 8,000 crores ఇలా కనిపిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ఐ థింక్ 8,000 crores ఐపీఓ రాబోతుంది. ఇటువంటి ఐపీఓస్ ఎక్కువ వచ్చి మార్కెట్లో ఫ్రెష్ పేపర్ వస్తేనే ఈ లిక్విడిటీ అనేది దానివైపు కొంతవరకు డైవర్ట్ అవుతుంది. సో దట్ మార్కెట్లో మరీ బబుల్స్ క్రియేట్ కాకుండా మనం జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం. సో ఇదంతా రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు, ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉందాం. ఇందాక వొడాఫోన్ ఇండస్ టవర్స్ డీల్ రాంగ్గా మెన్షన్ చేశాను, 15,300 crores డీల్ ఇది. సో మిగతాది ఇతర కంపెనీల్లో జరిగిన బ్లాక్ డీల్స్ అన్నమాట. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు జాయిన్ అయ్యారా? హలో, రాలేదు. ఓకే, క్రాంతి గారు గుడ్ మార్నింగ్. నిన్న మనం డిఫెన్స్ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది గమనించాం. క్రాంతి గారు కూడా రాలేదా? రామకృష్ణ గారే ఉన్నారు. ఓకే, స్టూడియోలో రామకృష్ణ గారు ఉన్నారు, ఇదర రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, సో ఏంటి, నిన్న మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ కొన్ని సెక్టర్స్లో జరిగింది, ఫ్రెష్ బయింగ్ కొన్ని సెక్టర్స్లో జరిగింది, లైక్ ప్రైవేట్ బ్యాంక్స్. ఇక్కడ నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ కొంత అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో మనం పిఎస్యు బ్యాంక్స్, అఫ్కోర్స్ మార్కెట్లో ఎప్పుడు సెక్టర్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనుకోండి, ఈసారి ప్రైవేట్ బ్యాంక్స్ది ప్రధాన పాత్ర కాబోతోంది అని అనిపిస్తుంది. నిన్నటి నిఫ్టీ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ చూసినా, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లో వచ్చిన డెలివరీ బేస్డ్ బ్యాంక్స్ చూసినా కూడా మీ అబ్జర్వేషన్స్ ఏంటి? మెయిన్గా నిన్న బ్యాంక్ నిఫ్టీ మంచి ర్యాలీ చేసింది. ఆల్మోస్ట్ 2.5% to 2.6% దాకా ఇంట్రాడేలో వెళ్ళండి. కూడా కంగ్రాట్స్, నేను మార్నింగ్ మీరు బై అండ్ డిప్స్ తీసుకోండి బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పాను. అవునండి, నేను బై అండ్ డిప్స్ అని చెప్పాము, అలాగే ఏమాత్రం తగ్గినా కానీ లాంగ్ పొజిషన్ ఎంటర్ కామని చెప్పాము. సో ఇక్కడ ఏం జరిగిందంటే అండి, బేసిక్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ పెరగడంతో 3% to 2.5% పెరగడంతో ఒక్కసారిగా బ్యాంక్ నిఫ్టీ 1500 పాయింట్ల దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. అదే సందర్భంలో దాని ఇండెక్స్ మేనేజ్మెంట్లో భాగంగా మిగతా స్టాక్స్ అన్నీ వీక్ అయినాయండి. అంటే సపోర్ట్ చేయడానికి, అంటే ఒక పెద్ద మూవ్స్ పెద్ద బ్యాంక్స్లో వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ విపరీతంగా పెరుగుతున్నప్పుడు అది నిఫ్టీలో దాదాపుగా 35% కంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి, సో నిఫ్టీని మేనేజ్ చేయడానికి మిగతా స్టాక్స్ అన్నింటినీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు, లేకపోతే కొంత ఫ్లాట్గా ఉంచడం జరిగింది. సో తద్వారా మిగతా స్టాక్స్ అన్ని 2% to 1.5% అలా మేజర్గా మనం చూసాం నిఫ్టీలో. సో అందువల్ల ఓవరాల్గా నిఫ్టీ ఏమో కొంత వీక్గా క్లోజ్ అయింది, అంటే వీక్ అంటే ఒక 40-50 పాయింట్స్ వీక్గా ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో మీరు చూస్తే వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఇంట్రాడేలో మీకు ఒక దశలో 100 పాయింట్స్ ప్లస్ కూడా నిఫ్టీ వెళ్ళడం జరిగింది, మళ్ళీ
సాయంత్రానికి నెగిటివ్గా క్లోజ్ అయింది. అదే సెన్సెక్స్ అయితే ఫిఫ్త్ స్ట్రైట్ డే ఆల్ టైమ్ రికార్డ్ హైని నమోదు చేయడం జరిగింది క్లోజింగ్ బేసిస్లో. నిఫ్టీ మాత్రం మిస్ అయింది ఆ రికార్డ్ని. జస్ట్ నిఫ్టీ ఏంటంటే ఇంట్రాడేలో హై నమోదు చేసింది. ఓవరాల్గా చూస్తే మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ నిన్న వీక్గా ట్రేడ్ అయినాయండి. ఒక్క బ్యాంకింగ్ ఇండెక్స్ మాత్రం, బ్యాంకింగ్ ఇండెక్స్ ఐటీలో కొన్ని కంపెనీస్ మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చాయి. ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా అంటే మెయిన్గా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందంటే నిఫ్టీ ఇవన్నీ కూడా జూన్ 3 అంటే ఎగ్జిట్ పోల్ వచ్చిన నెక్స్ట్ డే అంటే మండే రోజున వచ్చిన మూమెంట్కి అంటే ఆ ప్రైస్ పాయింట్స్ కంటే పైకి వెళ్ళడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి కొంచెము వెనకబడినట్టుంది మొన్నటిదాకా. సో నిన్న అది కవర్ అయిపోయిందండి. అంటే నిన్న బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళిపోవడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూమెంట్ చూసినప్పుడు ఇందాక వసంత్ గారు చెప్పినట్లు చాలా మంచి మూవ్ మనం చూసాము. ఆల్మోస్ట్ జనవరి క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి కింద పడిపోయిన తర్వాత 1400 కింద కూడా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని చూడటం జరిగింది. సో అక్కడి నుంచి ఇప్పుడు 1650 అలా రావడం, దాదాపుగా 18-19% ఆ లోస్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకు పెరగడం మనం గమనించాము. మెయిన్గా ఏంటంటే టెక్నికల్ పరంగా చూసినప్పుడు ఆ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో జనవరి మాసంలో జరిగిన గ్యాప్ డౌన్, ఆ గ్యాప్ను కూడా నిన్న ఫిల్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి బ్యాంక్స్ పర్టికులర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్ని స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉందండి. ఎప్పుడైతే ప్రైవేట్ బ్యాంక్స్ స్ట్రాంగ్ అవుతాయి అంటే మొన్నటిదాకా కొంచెం వెనకబడ్డాయి, కేవలం యాక్సిస్ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ అంత బాగున్నాయి. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా జత అయింది. సో ఇక్కడ నుంచి సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా మంచి హైస్కి వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో ఇన్వెస్టర్స్ సెలెక్టివ్ స్టాక్స్ ప్రైవేట్ సెక్టర్ కానీ లేకపోతే పబ్లిక్ సెక్టర్లో పెద్ద బ్యాంక్స్ని చూస్ చేసుకోవచ్చండి. ఓకే, సో పిఎస్యు బ్యాంక్స్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మరీ ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈ సమయంలో మనకు కనిపిస్తోంది. మరొకటి, ఇతర సెక్టర్స్లో కూడా కొంత ఇప్పుడు మన ఫెర్టిలైజర్స్ నిన్న మొన్న కూడా ఫెర్టిలైజర్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా మనకు పెర్ఫామ్ చేయడం చూసాం, షుగర్ స్టాక్స్ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం, అలాగే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్. సో ఇలా ఒక సెక్టరల్ రొటేషన్ అనేది మార్కెట్స్లో జరుగుతూ ఉంటుంది. క్రాంతి గారు, డిఫెన్స్ స్టాక్స్లో నిన్న కొంత సెల్లింగ్ చూసాం, ప్రాఫిట్ బుకింగ్ అనండి వాటెవర్, బీడిఎల్, మజగాన్ డాక్ ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ అనేది వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మీరన్న డిప్స్ వస్తున్నాయి కాబట్టి ఏమిటి ఈ సెక్టరల్ రొటేషన్లో ఇన్వెస్టర్స్ ఎలా అప్లై చేయాలి? ఆఫ్టర్ ట్రెమెండస్ ర్యాలీ అనమాట, చాలా ఒక స్ట్రైట్ అవే పీక్ వర్టికల్ ర్యాలీ తర్వాత కొంచెం డిఫెన్స్ స్టాక్స్ లో సెలెక్టివ్ స్టాక్స్ లో లైక్ గార్డెన్ రిచ్ కానీ కొచింగ్ షిప్ యార్డ్ కానీ సో బీడిఎల్ లాంటి స్టాక్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం. కానీ ఏంటంటే వసంత్ గారు, డెలివరీ బేస్డ్ వాల్యూమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఎక్కడ వీక్నెస్ అయితే కనపడలేదు. కొంచెం నార్మల్ ఆఫ్టర్ 30-40% వర్టికల్ మూవ్ అయిన తర్వాత నార్మల్ గానే 2-3% 4-5% గివెన్ అప్ ఇవ్వడం నార్మల్ గానే ఇట్స్ అ గుడ్ ఫినామినా అనమాట. బట్ అయితే వసంత్ గారు, ఇన్ కేస్ ఈ స్టాక్స్ అన్ని బాగా మొమెంటం జోన్లో ఉన్నాయి, ఇన్వెస్టర్స్ కనుక లాంగ్ టర్మ్ హొరైజన్ అంటే 1-2 ఇయర్స్ హొరైజన్ కనుక ఉంటే కనుక ఈ టైంలో కూడా డిఫెన్స్ స్టాక్స్ లోకి వెంచర్ చేయొచ్చు వసంత్ గారు. వేరస్ ఏమన్నా మీడియం టర్మ్ లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేద్దామంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈ స్టాక్స్ కు ఒక టెండెన్సీ ఉంది, ఒకసారి ఒక వర్టికల్ మూవ్ వచ్చిన తర్వాత లాంగ్ కన్సాలిడేషన్ అంటే మినిమం 3-6 మంత్స్ కన్సాలిడేషన్ లో కూడా ఈ స్టాక్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది అన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం అయితే మంచి న్యూస్ ఫ్లోస్ అంతా డిస్కౌంట్ చేస్తూనే ఉన్నాయి ఈ స్టాక్స్ అన్ని. సో అట్లా కన్సాలిడేషన్ లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అట్లా కన్సాలిడేషన్ లోకి వెళితే కనుక ఆ టైంలో ఒక స్టాండర్డ్ మేనర్ లో అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం కానీ చూడాలి. ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని హైయర్ టాప్స్ ఫార్మేషన్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి వచ్చే న్యూస్ ఫ్లో కూడా చాలా అనుకూలంగా ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది వసంత్ గారు. ఇంకొక విషయం ఈ డిఫెన్స్ స్టాక్స్ గురించి చూస్తే వసంత్ గారు, ఈ స్టాక్స్ అన్నిటికీ హై ROI అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ వస్తుంది ఇన్వెస్టర్స్ కి. నెక్స్ట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ROCE కూడా ఆన్ అన్ యావరేజ్ 30-40% ఈ కంపెనీస్ లో హై క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ లేకపోతే రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ వస్తుంది వసంత్ గారు. అందువల్ల ఈ స్టాక్స్ లో మనం కనుక చూస్తే కనుక హైటెండ్ యాక్టివిటీ అనేది మనం చూస్తున్నాం. అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఈ స్టాక్స్ ని ఈ ప్రైస్ రేంజ్ లో కూడా బయింగ్ చేస్తూ మనం చూస్తున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ హై మార్జిన్ బిజినెసెస్ అనమాట. అందువల్ల ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో చూసేవాళ్ళు ఇబ్బంది ఏం లేదు, ఇవి చాలా స్ట్రాంగ్ బిజినెస్ మోడల్స్, ఎటువంటి డిప్ వచ్చినా అక్యుములేట్ చేసుకోవచ్చు వస్తుంది. ఓకే, లోకల్గా మనకు నిన్న మనం ఎక్కువగా
మాట్లాడుకున్న స్టాక్స్ మాస్ చిప్ 250 రూపీస్ అయిపోయింది ఇప్పుడు. దాన్ని చాలా స్ట్రాంగ్గా పెరగడం చూసాం. ఐవాంటెల్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా చాలా రోజుల తర్వాత కొంత ప్రైస్ యాక్షన్ అనేది మనకు గమనించాం. అండ్ ఆజాద్ ఇంజనీరింగ్ చాలా స్ట్రాంగ్గా మనకు బిహేవ్ చేయడం గమనించాం. సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ పట్ల ఇన్వెస్టర్ల ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుందని మనకు అర్థమవుతుంది. దోస్ హు ఆర్ పెర్ఫార్మింగ్ వెల్, అంతేగాని ఏవో చెత్తా చెదరం అని కాదండి. అలాగే ఎక్కువ ఎస్ఎంఈలో చాలా యాక్షన్ మనకు కనిపిస్తుంది. కొన్ని కొన్ని కంపెనీల స్టాక్స్ 20% వెళ్ళిపోతున్నాయి. ఎస్ఎంఈలో ఆఫ్కోర్స్ దే ఇస్ ఏ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది మెయిన్ బోర్డ్ అండ్ ఎస్ఎంఈ, అందరికీ తెలిసిందే. మార్కెట్ లాట్స్ ఉంటాయి, అలాగే అక్కడ ఇట్ ఈజ్ అఫీషియల్ అలౌడ్, అంటే ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉంటారో మనం ఇక్కడ ఆపరేటర్స్ అంటూ ఉంటాం, అక్కడ వాళ్ళు దే ఆర్ అఫీషియల్లీ పర్మిటెడ్ టు సపోర్ట్ ది స్టాక్ ప్రైస్ ఐదర్ సైడ్, బయింగ్ సైడ్ ఆర్ సెల్లింగ్ సైడ్. ఈ ఇవన్నీ కూడా మనకి ఎస్ఎంఈకి దీనికి మధ్యలో ఉండే డిఫరెన్సెస్. కానీ అక్కడ చాలా యాక్షన్ జరుగుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ కోర్ డిజిటల్, బీకాన్ ట్రస్టీషిప్, తీర్థ్ గోపికాన్, విలాస్ ట్రాన్స్కోర్, కృష్ణా డిఫెన్స్, ఇలాంటి అనేకమైన కంపెనీలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా యాక్షన్. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ కౌంటర్స్లో అండి, ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ స్పెక్యులేషన్, కొంత ఫండమెంటల్స్ డ్రివెన్ యాక్టివిటీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే చిన్న ఈక్విటీలు ఎక్కువ శాతం ప్రమోటర్ దగ్గరే ఉంటాయి, కొంత భాగమే లిస్టింగ్ అంటే ఫ్లోటింగ్ స్టాక్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ ఉండే అడ్వాంటేజెస్. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, బట్ స్టిల్ కీప్ ఏ వాచ్ ఆన్ ఎస్ఎంఈ స్టాక్స్ యాజ్ వెల్. ఓవర్బోర్డ్ వెళ్ళొద్దు, బాగా హైటెండ్ ప్రైసెస్ దగ్గర కొనొద్దు. ఎప్పుడైనా డిప్స్ వచ్చినప్పుడు ఎస్ఎంఈ స్టాక్స్ పట్ల కూడా మనం దృష్టి సారించాలి. ఇక్కడ నుంచి ఆ స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉందాం తరచుగా. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ చూద్దాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ, శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ పునఃస్వాగతం. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ని తీసుకుందాం ముందుగా. హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్. హలో, అడగండి. బీసీసీ ఇండస్ట్రీస్ 8400లో ఒక షేర్ బై చేస్తాను సార్. హెచ్ఎఫ్సిఎల్ లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను. ఓకే, బీసీసీ ఇండస్ట్రీస్ సపోర్ట్ లెవెల్ చెప్పండి సార్. 8400లో ఒకటి బై చేసినాను సార్. ఒక షేరే కదా, దాని గురించి థాంక్స్ చెప్పండి సార్. రోజు ఎందుకు చెప్పుకోవడం, నన్ను మాట్లాడుకున్నాం పీటీసీ ఇండస్ట్రీస్ గురించి. సరే, హెచ్ఎఫ్సిఎల్ కొనుక్కోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? క్రాంతి గారు, చాలా స్పెక్యులేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కౌంటర్లో, బట్ కొంత ఫండమెంటల్ ప్లే కూడా కనిపిస్తుంది. ఏం చేయొచ్చు, కొనుక్కోవచ్చా ఇక్కడ? వసంత్ గారు, ఈ స్టాక్ లో మీరు చెప్పినట్లే చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉంటుంది. కొంచెం ఫండమెంటల్ గా ఈ స్టాక్ ప్రాబ్లం ఏంటంటే వసంత్ గారు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రావడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా డిఏ పోర్ట్ఫోలియో మేనేజర్స్ కానీ, ఎందుకంటే వీళ్ళ ఉన్న పాస్ట్ బ్యాగేజ్ మూలన దీంట్లో వాల్యూ కనపడుతున్నప్పటికీ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అనేది లేదు వస్తుంది. అది ఒక డ్రాబ్యాక్ ఈ కంపెనీ. సో ఎవరైతే హై రిస్క్ అపిటైట్ ఉంటుందో, ఫ్యూచరిస్టిక్ వ్యూ ఉంటుందో, ఈ స్టాక్స్ లోకి వెళ్ళటం మంచిది వస్తుంది గారు. బట్ అయితే ఈ స్టాక్ రీసెంట్ 1 మంత్ లో చూస్తే వర్టికల్ గా మూవ్ అయింది వస్తుంది. సో అందువల్ల ఈ టైంలో జంప్ చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు. ఆల్ ఫ్యూచర్ న్యూస్ అంతా డిస్కౌంట్ అయింది ప్రస్తుతం. 18,000 crores మార్కెట్ క్యాప్ స్టాక్. సో అందువల్ల ఇంతకంటే ఈ టైంలో బెటర్ ఆపర్చునిటీస్ మార్కెట్ లో ఉన్నాయి, న్యూ థీమ్స్ ఎమర్జ్ అవుతున్నాయి. అండ్ ఇన్ కేసు కనుక ఈ స్టాక్ లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయితే కనుక 100 రూపీస్ ఆ రేంజ్ మంచి లెవెల్ వస్తుంది గారు. ఈ ప్రైస్ రేంజ్ లో అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. స్టాక్ అయితే వర్టికల్ గా మూవ్ అయింది వస్తుంది గారు. ఓకే, రైట్. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, 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 నమస్తే, అడగండి సార్. నమస్తే సార్, సంతోష్ గంగాధర్ సార్, అనకాపల్లి. అడగండి సంతోష్ సార. జమునా ఆటో 132లో ఉన్నాయి సార్, అవి ఉంచమంటారా లేదంటే సెల్ చేయమంటారా? అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా ఈ టైంలో మనం అదే కొనవచ్చా లేదా అని. జమునా ఆటో కొన్నారు 132లో. అవును సార్, 127 ఉంది, అదే ప్రైస్ దగ్గర ఉంది సుమారుగా. రామకృష్ణ గారు, టెక్నికల్గా ఎలా కనిపిస్తుంది జమునా ఆటో? జమునా ఆటో టెక్నికల్గా అంత సౌండ్గా లేదండి. అంటే ఈ స్టాకు చాలా కన్సాలిడేషన్ చూసాం లాస్ట్ 4-5 మంత్స్ నుంచి, అదే రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది.
ఆల్మోస్ట్ 140 హయ్యర్ రేంజ్, అలాగే 108 అనేది లోవర్ రేంజ్గా కనిపిస్తుంది. ఇప్పుడు 127 రూపీస్ దగ్గర నిన్న క్లోజ్ అవడం చూసాము. మొత్తం మీద ఈ స్టాకు ఇంకా కన్సాలిడేషన్ మోడ్లో ఉండే అవకాశం ఉందండి. లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా కొంత మ్యూటెడ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ స్టాక్ అయితే ప్రస్తుతం అయితే ఆల్రెడీ షేర్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళైతే ఉంచుకోండి, కొంత టైం పడుతుందండి. అట్లీస్ట్ ఒక 1 ఇయర్ పేషెన్స్ ఉండాలి. 1 ఇయర్ ఉంటేనే ఈ స్టాక్లో ఏమైనా రిటర్న్స్ వచ్చే ఛాన్స్. ఓకే, జిమ్నాటో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, బట్ డోంట్ యాడ్ ఫర్దర్. మేబీ నెక్స్ట్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఒకసారి ఫ్రెష్ కాల్ తీసుకోవచ్చు జిమ్నాటో పర్చేజెస్కి సంబంధించి. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, లైన్లో ఉన్నారు సార్. హలో హలో హలో, లైన్లో ఉన్నాను సార్. అడగండి ప్రశ్న, అడగండి. హలో, అడగండి ప్రశ్న, వినిపిస్తుంది. అన్నయ్య నమస్కారం అండి. నమస్కారం, అడగండి సార్. నా దగ్గర లేదు, ఆయన టీవీ చూస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు, చాలా హడావిడిగా కనిపిస్తున్నారు, దాంతో మనకు కాల్ స్పష్టంగా వినపట్టలేదు. ఓకే, తర్వాత సునీల్ వైజాగ్ నుంచి ఒక మెయిల్ పంపించారు. కొచ్చిన్ షిప్ యార్డ్ ఉన్నాయి 875 దగ్గర, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి, ఎల్టీఐ మైంట్రీ కూడా ఉన్నాయి, ఏంజల్ 1 ఉన్నాయి 2684. క్రాంతి గారు, రెండు స్టాక్స్ మీరు చెప్పండి, కొచ్చిన్ షిప్ యార్డ్, బజాజ్ ఫైనాన్స్. కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే వసంత్ గారు, ఆయన మంచి రిటర్న్స్ వచ్చినాయి. ఇంకా వసంత్ గారు, ఈ స్టాక్లో ఇంకా స్ట్రీమ్ అనేది ఉంది వసంత్ గారు. కొంచెం వాల్యుయేషన్స్ హైగా కనపడినప్పటికీ యూ కెన్ హోల్డ్ ఆన్ వసంత్ గారు. కొచ్చిన్ షిప్ యార్డ్, బజాజ్ కూడా, బజాజ్ ఫిన్సర్ కూడా యూ కెన్ హోల్డ్ ఆన్ వసంత్ గారు. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ 3 క్వార్టర్స్, నెక్స్ట్ 1 క్వార్టర్ ఈ స్టాక్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఏ రకమైన వడ్డీ రేట్లని తగ్గించినట్లయితే ఈ స్టాక్స్లో మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రెండు స్టాక్స్ని హోల్డ్ చేయమని చెప్తాను. కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే కొంచెం విజిలెంట్గా ఉండమని చెప్తాను. ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు ఈ స్టాక్లో అన్ఎక్స్పెక్టెడ్ స్పట్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఆ టైంలో కొంచెం ఏమైనా ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేద్దాము, ఆ స్పట్స్ వచ్చినప్పుడు టాప్లో అమ్మి మళ్ళీ తిరిగి రీఎంటర్ అవుదాం కొంత క్వాంటిటీ అంటే, అటువంటి ఆపర్చునిటీ కూడా కొచ్చిన్ షిప్ యార్డ్లో ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, తర్వాత రామకృష్ణ గారు, ఆయన ఎల్టీఐ మైంట్రీ ఉన్నాయి 5570లో, హోల్డ్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఓకే అండి, ప్రస్తుతం 5019 రూపీస్ దగ్గర ఉందండి. సో నిన్న ఎక్స్ డివిడెండ్గా ఉంది, 45 రూపీస్ డివిడెండ్ కూడా ఇచ్చారు. ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని పైకి వచ్చిందండి, టెక్నికల్గా జస్ట్ బై సిగ్నల్ వచ్చింది. సో కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నవాళ్ళు ఈ స్టాక్లో హోల్డ్ చేస్తే రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంఫర్టబుల్గా హోల్డ్ చేయొచ్చండి స్టాక్, మంచి గ్రూపు సంబంధించిన స్టాక్. రెండు స్టాక్స్ కూడా ఈ ట్విన్స్, ఎల్టీటీఎస్ అలాగే ఎల్టీ మైంట్రీ, రెండు కూడా ఇక్కడ నుంచి మంచి పర్ఫార్మెన్స్ చేస్తే రీసెంట్గా వచ్చిన కరెక్షన్ని మనం అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు. ఓకే, హోల్డ్ చేయండి, గోయింగ్ ఫార్వర్డ్ ప్రాఫిట్స్ ఇస్తాయి ఎల్టీఐ మైంట్రీ షేర్లు. అలాగే మరొక మెయిల్, వెంకటేశ్వర్లు ఆత్మకూరి, ఆయనకి విలాస్ ట్రాన్స్కోర్ వచ్చాయి 1000 షేర్స్, 147లో అలాట్ అయ్యాయి ఐపీఓలో. ఇప్పుడు 355 రూపాయలు ఉంది, ఏం చేయొచ్చు? హోల్డ్ చేయండి, ఎందుకంటే ఈ కంపెనీ ఎస్ఎంఈలో ఉంది, మీకు 1000 షేర్లు అలాట్ అయ్యాయి, ఎస్ఎంఈలో ఉంది, మంచి ఎప్రిసియేషన్ కూడా కనిపిస్తుంది. లిస్టింగ్ గెయిన్స్ కోసమే అప్లై చేస్తుంటే అమ్ముకోండి, 390-400 రూపీస్ కూడా వచ్చింది నిన్న. కానీ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఒక అతిపెద్ద ఆపర్చునిటీ ఇన్ ది ఎనర్జీ సెక్టర్. ఆ ట్రాన్స్ఫార్మర్స్లో ఉపయోగించే సిఆర్జీఓ ట్రాన్స్ఫార్మర్స్, అంటే అందులో ఒక కోర్ మెటీరియల్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్స్లో ఒక కోర్ ఉంటుంది, ఆ కోర్ని ఈ కంపెనీ తయారు చేస్తుంది, పేరులోనే ఉంది విలాస్ ట్రాన్స్కోర్ అని. సో సిఆర్జీఓ సిలికాన్ స్టీల్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఎలాయ్ స్టీల్. అది దానికి మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఏదైతే అవసరం ఉంటుందో ట్రాన్స్ఫార్మర్స్లో, అది చాలా తక్కువగా వినియోగించేటువంటి ఆ ఎలాయ్ అది. కాబట్టి కొద్దిగా స్టడీ చేశాను ఈ కంపెనీ గురించి, అందుకని చెప్పేస్తున్నాను. ఒక మంచి సెగ్మెంట్లో ఉంది, ఒక మంచి కంపెనీ కూడా, చక్కగా ఫండమెంటలీ పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు, అట్లా లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే అమ్మేసుకోవచ్చు. తర్వాత మెయిల్ చూద్దాం. జైదీప్ అడుగుతున్నారు, ఆయన దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు ఉన్నాయి 1 ఇయర్ నుంచి 1600 రూపాయల్లో, నో ప్రాఫిట్ నో లాస్, ఇవి సెల్ చేసి ఏమైనా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎవాంటెల్ ఇవి కొందాం అనుకుంటున్నారు. ఇప్పుడే కదా ఏనుగు నిద్రలేస్తుంది, ఒక బద్ధకంగా అలా ఒళ్ళు విరుచుకుంటోంది. ఒకసారి జూలు విదిలించిందా చెప్పలేం, 1900 కావచ్చు, 2000 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది.
రామకృష్ణ గారు ఏమంటారు? హెచ్డిఎఫ్సి బ్యాంకు అంటే నిన్న ర్యాలీ చూసాము, అట్లాగే పాస్ట్ గ్యాప్ డౌన్స్ అవన్నీ కూడా ఫిల్ చేసుకోవటము చూసాము. తర్వాత హెచ్డిఎఫ్సి మెర్జ్ అయిన తర్వాత దాని బెనిఫిట్స్ ఇంకా ఇన్వెస్టర్స్ చూడలేదండి. సో ఆ బెనిఫిట్స్ అవన్నీ కూడా రాబోయే క్వార్టర్స్లో కనిపిస్తాయి. కేవలం ఒక క్వార్టర్లో ఏదో డిపాజిట్స్ తగ్గాయని, డిపాజిట్స్ గ్రోత్ తగ్గిందని చెప్పేసి ఈ స్టాక్ని కిందకి తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి స్టేబుల్గా ర్యాలీ చేసే అవకాశం ఉందండి. అంటే ఇది ఒక పెద్ద కంపెనీ, అంటే లార్జ్ స్కేల్ లార్జ్ క్యాప్లో కూడా పెద్ద కంపెనీస్లో ఒక కంపెనీ ఇది. అలాంటి కంపెనీస్ మళ్ళీ చిన్న చిన్న కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్తో కంపేర్ చేయడానికి లేదు. దీంట్లో వచ్చే స్టడీ రిటర్న్స్ దీంట్లో వస్తాయి కాబట్టి హోల్డ్ చేయమని చెప్తానండి. స్విచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీనిలో మీరు పేషెంట్గా కనుక హోల్డ్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో వెయిట్ చేయాలండి. ఇటువంటి షేర్లని మనం హడావిడి పడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ బ్లూ చిప్స్, బ్లూయెస్ట్ ఆఫ్ ది బ్లూ చిప్స్ అంటాం అటువంటి కంపెనీస్ ఇవి. కొద్ది కాలం పేషెన్స్ టెస్ట్ చేస్తాయి అండ్ పెర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా వాటిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ముఖ్యంగా ఎఫ్ఐఏల కిందకి మనం అనుకున్నాం. సో డార్లింగ్ షేర్ ఫర్ ఎఫ్ఐఏస్. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్ కనిపిస్తోంది 23,588 ఈ లెవెల్ కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ప్రీ ఓపెన్ ట్రేడ్ మనకు కనపడటం లేదు, 51,398 నిన్నటి లెవెల్లో కనిపిస్తుంది. చూద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలు మాట్లాడుకుందాం. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్లో 23,591 కనిపిస్తుంది, 585-590 కనిపిస్తుంది మనకు నిఫ్టీకి సంబంధించి. పాజిటివ్ ఓపెనింగ్ అనిపిస్తోంది, చూద్దాం లెట్స్ సీ ఏ విధంగా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా నిన్న మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ వచ్చింది, స్మాల్ క్యాప్స్లో చాలా కౌంటర్స్లో బయింగ్ జరిగింది. మనం ఇందాక మాట్లాడుకున్న కొన్ని పేర్లే కాకుండా ఇంకా అనేక రకాలైన స్టాక్స్లో యాక్షన్ చూసాం. చూద్దాం ఏ విధంగా బిహేవ్ చేస్తాయో. ఇలాగా మరికొన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. కాలర్ ఉన్నారా? హలో, 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 నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మార్నింగ్. పరిశుద్ధ ఉద్యోగం నుంచి అడగండి సార్. అది ఎఫ్ఎస్ఎల్ ఉంచొచ్చా సార్? అమ్మేది ఏమండి? ఎఫ్ఎస్ఎల్ సార్? ఎఫ్ఎస్ఎల్ ఉన్నాయి మీ దగ్గర? అవును సార్. ఏ ప్రైస్లో ఉన్నాయి? నేను కొన్నది 154 సార్. 150లో కొన్నారు ఎఫ్ఎస్ఎల్? అవును సార్. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ 194 ఉంది ఇప్పుడు. ఏమిటి మీ డౌట్ ఏంటి? లాంగ్ టర్మ్ కొంచెం వచ్చింటారా లేకపోతే? లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయదగిన స్టాక్ అయినా ఇది ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్. క్రాంతి గారు, ఐటీ కంపెనీ, ఎటువంటి సలహా ఇస్తారు ఎఫ్ఎస్ఎల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్? వసంత్ గారు, ఆర్పిజి గ్రూప్ నుంచి. గుడ్ కంపెనీ, డీసెంట్ కంపెనీ అనమాట. కానీ ఏంటంటే వసంత్ గారు, ఈ స్టాక్స్ కి నెక్స్ట్ 2 quarters కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. వస్తుంది బహుశా ఆయన ఈ లాంగ్ టర్మ్ లో వెయిట్ చేస్తాను అంటే స్టాక్ ను హోల్డ్ చేయొచ్చు, డీసెంట్ వాల్యుయేషన్. బట్ ఏంటంటే నెక్స్ట్ 2 quarters ఎర్నింగ్స్ మీద పెయిన్ ఉంటుంది, పర్చేస్ మీద పెయిన్ ఉంటుంది. అందువల్ల నెక్స్ట్ 2 quarters ఆర్ ఛాలెంజింగ్ ఫర్ దిస్ కంపెనీ అనమాట. హోల్డ్ చేయమని చెప్తాను ఆ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే, లేకపోతే ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఇట్స్ టైం ఇంకా అదర్ స్టాక్స్ లోకి వెళ్ళాలంటే వెళ్ళచ్చు వస్తుంది గారు. బట్ నెక్స్ట్ 2 quarters ఆర్ ఛాలెంజింగ్ ఫర్ దీస్ కంపెనీస్. ఓకే, నెక్స్ట్ 2 quarters కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు 300 పాయింట్ల లాభం కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1670 ఈ లెవెల్ కనిపిస్తుంది. సో ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీని హెచ్డిఎఫ్సి బ్యాంక్ డ్రైవ్ చేయబోతోంది. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా పేరు దేవరా ఫ్రమ్ చెన్నై. అడగండి సార్. నా దగ్గర అదాని పవర్ ఒక 15,000 ప్రియాకాస్ట్లో ఉన్నాయండి. దెన్ ఇది స్విట్జర్లాండ్ ఒక 22,000 ఉన్నాయండి, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. రాటిన్ ఇండియా పవర్ ఒక 10,000 ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయండి. ఏమండి? రాటిన్ ఇండియా పవర్, రతన్ ఇండియా పవర్. ఓకే సార్, ఇది నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉన్నాయి. ఏంటంటే అదాని పవర్ స్ప్లిట్ అవుతుందా అని చెప్పేసి ఏంటంటే నాకు లింక్ ఇవ్వగలరా, లేకపోతే 1,000 రూపాయలు బయటకు వచ్చేయమంటారా? అర్థం కాలేదు. అదాని పవర్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారా? లేదు, 1,000 అయితే బయటకు వచ్చేయమంటారా, లేకుంటే స్ప్లిట్ అయ్యే వరకు వెయిట్ చేయమంటారా? 1,000 కోసం వెయిట్ చేస్తున్నారు మీరు అదాని పవర్? ఓకే,
రైట్. ఎందుకు ఎనర్జీ సెక్టర్ మీద చాలా బులిష్ గా ఉన్నారు మీరు? అవునవును సార్, నేను బిగినింగ్ నుంచి ఎనర్జీ నుంచి 20 ఏళ్ళ నుంచి నేను ఫాలో అప్ చేస్తున్నాను. వెరీ గుడ్. మీరు మీ నమ్మకం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫలించింది. చక్కటి పోర్ట్ఫోలియో బిల్డ్ చేశారు, అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్లోనే ఉన్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయాయి అన్నీ కూడా, అండ్ మంచి క్వాంటిటీస్ ఉన్నాయి. 743 అదాని పవర్ ఈ సమయంలో కనిపిస్తున్న ప్రైస్. 1000 అవుతుందా రామకృష్ణ గారు? ఇందులో ఏమైనా స్ప్లిట్ ఏదో ఉన్నట్లుంది, ఆయన అడిగిన అంశం స్ప్లిట్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఓకే అండి. అంటే టెక్నికల్గా ఈ స్టాక్ స్ట్రాంగ్గానే ఉందండి. మెయిన్గా అదాని నిన్న కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దాదాపు $100 బిలియన్ పవర్ సెక్టార్లో ఆయన రాబోయే సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేస్తానని చెప్తున్నారు. అంటే ఎంత బుల్లిష్గా ఉన్నారో మనకు అర్థమవుతుందండి. అంటే అదాని పవర్ అంటే ట్రెడిషనల్ పవర్ కాకుండా గ్రీన్ పవర్ అన్ని ఏరియాస్లో వాళ్ళు స్ట్రాంగ్ హోల్డింగ్ ఉంది. అలాగే వాళ్ళ స్టేట్మెంట్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు ప్రమోటర్స్ కాన్ఫిడెన్సు ఈ స్టాక్స్ ఇంకా మంచి ర్యాలీస్ చేసేటట్లే కనిపిస్తున్నాయండి. సో 1000 అనేది ఈవెన్చువల్గా వస్తుంది, అంటే అది టైం మనం చెప్పలేం ఎగ్జాక్ట్గా ఈ టైంకి వస్తుందని చెప్పేసి. సో అది మార్కెట్ కండిషన్స్, మార్కెట్లో అంటే ఈ సెక్టార్లో బుల్లిష్నెస్ ఉన్నంతకాలం ఎప్పుడో వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ టైం చెప్పలేము. ఓవరాల్గా చూసినప్పుడు పవర్ డిమాండ్ అనేది ఇండియాలో కాన్స్టెంట్గా పెరుగుతుందండి. అంటే డొమెస్టిక్ కన్సంప్షన్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ కన్సంప్షను గ్రోత్ స్టోరీ ఉన్నంతకాలం ఈ పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి ఈ స్టాక్స్ కూడా ఫండమెంటల్స్తో పాటు స్టాక్స్ కూడా ఆ ర్యాలీస్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తానండి. ఇలా ఆయన ఊహిస్తున్నటువంటి ఈ 1000 రూపాయలు ఈ ఫేస్ స్ప్లిట్ అనేది ఉంటే డెఫినెట్లీ 1000 రూపాయలు ఈజ్ క్వైట్ పాసిబుల్. నార్మల్గా స్ప్లిట్కి ముందు ఒక మూమెంటం వస్తూ ఉంటుంది, తర్వాత మళ్ళీ 500 రూపాయలు ఎక్కడ సెటిల్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది కొంటారు. సో అటువంటి ప్రయత్నం కనుక ఉంటే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పటికీ అంటే జనరల్గా రౌండ్ నెంబర్స్ దగ్గర ఇంకా అక్కడ ఎగ్జిట్ అవుదామని ఆయన అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆ టైంకి, అంటే సపోజ్ అది 1 ఇయర్ తర్వాత వచ్చిన తర్వాత ఆ ఫండమెంటల్స్ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇంకా ఫండమెంటల్స్ సపోర్ట్స్ గురించి అడగట్లేదు. అవును, ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ది స్ప్లిట్, స్టాక్ స్ప్లిట్ ఏదో జరగబోతుంది బహుశా. ఇక్కడ నాకైతే ఎక్స్చేంజెస్లో దానికి సంబంధించిన సమాచారం దొరకడం లేదు. ఒకవేళ అటువంటి ప్రపోజల్ ఉంటే 10 రూపాయలు ఫేస్ వాల్యూన్సే 5 రూపాయలు చేస్తారనుకోండి, దెన్ మేబీ ఆ సమయంలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది దానికి ఇంకా ఫండమెంటల్స్ టెక్నికల్స్ పనిచేయవు, అక్కడ ఓన్లీ ఆ స్ప్లిట్ అనే ఒక ఆశ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఓకే, వెయిట్ చేయండి గురుగారు. మీరు ముఖ్యంగా మీ ఈ ఎనర్జీ సెక్టర్ పట్ల మీకున్న కాన్ఫిడెన్స్కి ముందుగా కంగ్రాచులేషన్స్. యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ది రైట్ సెక్టర్, యు ఆర్ ఇన్ ది రైట్ సెక్టర్. తప్పకుండా ఇంకా మరింత విజయీభవ. రమేష్ అడుగుతున్నారు, కోటక్ బ్యాంక్ 1780 కాల్ ఆప్షన్, లాంగ్ పొజిషన్ ఉందట, వెయిట్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? 1780 కాల్ ఆప్షన్, 1780 ప్రాఫిట్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఇవాళ 1950 ఎంత టార్గెట్ ఇచ్చారు, 2000 మన మెక్వైర్ వాళ్ళు కోటక్ బ్యాంక్. 1780 కాల్ ఆప్షన్ అండి. స్పాట్లో అయితే ప్రీ ఓపెన్ కానీ స్పాట్ కానీ 1765 ఇప్పుడు ఉందండి. సో ప్రాఫిట్ ఉన్నట్లయితే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమనే చెప్తానండి స్ట్రిక్ట్గా, ఎందుకంటే ఈరోజు గ్యాప్ అప్పే 300 పాయింట్లు గ్యాప్ అప్ అవుతుందంటే కొంచెం ర్యాలీ చేసే అవకాశం ఉంది, అండ్ కాల్ ఆప్షన్ ఇంకా ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి. జనరల్గా ఏమవుతుందంటే 1780 కాబట్టి ఇన్ కేస్ ఈవెన్ 80 వచ్చినా కానీ కొన్ని సందర్భాల్లో టైం మనకి చాలా తక్కువ ఉందండి, ఏమో కేవలం 5-6 సెషన్సే ఉంది కాబట్టి టైం డికే కూడా చాలా పోటాపోటీగా టైం తీసేస్తుంది, ఆ వాల్యూ తీసేస్తుంది ఆప్షన్లో కాబట్టి ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్తో ప్రాఫిట్స్ని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని మీ కాల్ ఆప్షన్ని, కోటక్ సంబంధించిన కాల్ ఆప్షన్ని హోల్డ్ చేయొచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారా? హలో, హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సో బిర్లా సాఫ్ట్ 70% ప్రాఫిట్లో ఉన్నాం సార్. సో హోల్డ్ చేయమంటారా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేయమంటారా? అండ్ దీపక్ మెండేట్ ఆల్సో 33% ప్రాఫిట్లో ఉన్నాను, హోల్డ్ చేయమంటారా ప్రాఫిట్స్ బుక్ చేయమంటారా? ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? బిర్లా సాఫ్ట్, దీపక్ నైట్రేట్. క్రాంతి గారు, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? వసంత్ గారు, బిర్లా సాఫ్ట్ అయితే సేమ్ వసంత్ గారు, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వార్టర్ కనుక చూస్తే ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వసంత్ గారు బిర్లా సాఫ్ట్ లో. అండ్ ఇన్ కేస్ లాంగ్ టర్మ్ అయితే కనుక బిర్లా సాఫ్ట్ హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా క్రూషియల్ ఫర్ దీస్ కంపెనీస్.
ఓకే, బిర్లా సాఫ్ట్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. దీపక్ నైట్రేట్ పరిస్థితి ఏంటి కెమికల్ స్పేస్ లో ఈ కంపెనీ చూస్తున్నా వస్తుంది గారు? దీపక్ నైట్రేట్ ఈ స్టాక్స్ లో, దీపక్ నైట్రేట్ లాంటి స్టాక్ అయితే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. ఈ నెక్స్ట్ బడ్జెట్ తర్వాత ఏమన్నా అనౌన్స్మెంట్స్ రావచ్చా? ఈ కెమికల్ సెక్టర్ బోటమ్ అవుట్ అవుతుందా? ఎందుకంటే లాస్ట్ 1.5 ఇయర్ కనుక చూస్తే ఈ స్టాక్స్ అన్ని కెమికల్ స్టాక్స్ అన్ని చాలా వాషౌట్ లో ఉన్నాయి వస్తుంది గారు. బట్ ఏంటంటే సెలెక్టివ్ బయింగ్ అనేది జరుగుతుంది. దీపక్ నైట్రేట్ అయితే ప్రస్తుతం ఒక లాంగ్ టర్మ్ వ్యూలో హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఆయన వేరే బెటర్ దానికి ఏమైనా షిఫ్ట్ అవ్వాలంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ కావచ్చు, దీపక్ నైట్రేట్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. బట్ వర్స్ట్ అయితే అయిపోయినట్లు కనిపిస్తుంది కెమికల్ స్పేస్ లో. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు వెంకట్ అండి. వెంకట్, అడగండి వెంకట్. సార్ మా దగ్గర ఐఆర్ఈడిఏ ఉన్నాయండి, ఒక 5000. ఏమండి? ఐఆర్ఈడిఏ ఇరిడా ఉన్నాయి. ఓకే, ఐఆర్ఈడిఏ 180 దగ్గర బై చేశాను సార్. 180 దగ్గర. ఓకే, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చా లేదా అనే సందేహంలో ఉన్నారు ఇరిడా. అవును సార్, అవును. ఓకే, ఫండమెంటలీ చాలా పెద్ద ఆపర్చునిటీ ఆ కంపెనీ ముందు ఉంది. ఈ రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్లో ఫైనాన్సింగ్ కంపెనీ, ఆ పేరుతో ఉన్న పిఎస్యు కంపెనీ ఇది ఒకటే. ఆర్ఈసీ, పిఎఫ్సి ఇవి కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు ఇటు ట్రెడిషనల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ చేస్తారు, ఇందులోనూ చేస్తున్నారు. కాబట్టి ఇరిడా ఫండమెంటల్లీ ఒక మంచి సినారియో కనిపిస్తుంది. కానీ రామకృష్ణ గారు, టెక్నికల్ ఎలా ఉంది? 176 కరెంట్ ప్రైస్. టెక్నికల్గా హయ్యర్ లాస్ ఫామ్ చేసుకుంటే పైకెళ్తూ ఉందండి స్టాకు. రీసెంట్గా మనకి కొన్ని సెషన్స్ నుంచి పోస్ట్ రిజల్ట్స్ కొంత కన్సల్టేషన్ ఈ స్టాక్లో కనిపిస్తుంది. 160 స్టాప్ లాస్గా పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తానండి. ఈవెన్ పొజిషనల్గా 160 కనుక డ్రాప్ అయితే కొంచెం కరెక్షన్ తీసుకువెళ్ళే ఛాన్స్ ఉంది ఈ స్టాక్లో. ఎందుకంటే మనకి ఐపీఓ తర్వాత చాలా హ్యూజ్ ర్యాలీ ఈ స్టాక్లో జరిగింది. ఆల్మోస్ట్ లిస్టింగ్ తర్వాత 4 టైమ్స్ అవడం చూసాము. సో 160 అనేది ఒక స్టాప్ లాస్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు మార్కెట్స్ అయితే ప్రారంభం అయ్యాయి, కానీ ఓకే 20 పాయింట్స్ లాభం కనిపిస్తుంది ఈ సమయంలో మనకు మార్కెట్స్లో. నిఫ్టీకి సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1667, బ్యాంక్ నిఫ్టీ 310 కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ కూడా 85 పాయింట్ల లాభం కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆఫ్ ఆల్ ఇండిసెస్ మిడ్ క్యాప్ ఇండెక్స్ నష్టాలతో ఉంది. ఇన్ఫ్యాక్ట్ 1638 స్టాక్స్ లాభాలతో, అలాగే 685 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. ఎన్ఎస్సిలో 1411 స్టాక్స్ లాభాలతో, 523 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తూ ఉన్న సమయం ఇది. ఓకే, ఇక ఇండివిజువల్ స్టాక్స్లో ఎటువంటి మిడ్ క్యాప్స్ యాక్షన్ చూద్దాం. సిఈ ఇన్ఫో సిస్టమ్స్ ఈ స్టాక్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది 8% లాభంతో. యూనో మిందా, హిమాద్రి స్పెషాలిటీ, సుజలాన్ ఎనర్జీ ఇవన్నీ స్ట్రాంగ్గా మనకు ఓపెన్ అయిన కౌంటర్స్. సఫైర్ ఫుడ్స్, స్టాక్ స్ప్లిట్ ఏదో జరగబోతుంది సఫైర్ ఫుడ్స్లో. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, జై బాలాజీ ఇండస్ట్రీస్, కెంప్లస్, సన్మార్క్, సిటీ యూనియన్ బ్యాంక్, యాక్షన్ కన్స్ట్రక్షన్, సెంట్రల్ బ్యాంక్, ఎస్కేఎఫ్ ఇండియా, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, కోటక్ మహీంద్రా. కోటక్ మహీంద్రా ఈజ్ అప్ 2%, 1780 కనిపిస్తుంది. ఇందాక ఎవరో అడిగారు 1780 కాల్ ఆప్షన్ ఉందని. కార్బ్రాండమ్, జిఎన్ఎఫ్సి, రాడికో ఖైతాన్, ఏయు స్మాల్ ఫైనాన్స్, వర్ధమాన్ టెక్స్టైల్స్ ఇవి పాజిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈజ్ డౌన్ 4%, సన్ ఆఫ్ ఇండియా, కేఈఏ ఇండస్ట్రీస్, సన్ఫార్మా, ఆర్చియన్ కెమికల్స్, అజంతా ఫార్మా, కాల్గేట్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, పవర్ ఫైనాన్స్ ఇటువంటి కౌంటర్స్లో మనకు కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. రామకృష్ణ గారు, ఏదైనా ట్రేడింగ్ ఐడియా ఉందా ఈ సమయంలో? ట్రేడింగ్ ఐడియా ఎస్బీఐ ఒకటి నేను బయ చెప్తానండి. ఎస్బీఐని ప్రజెంట్ లెవెల్స్లో అరౌండ్ 850-848 ఆ జోన్లో కొనమని చెప్తాను. టార్గెట్స్ వచ్చేటప్పటికి 876 దాకా టార్గెట్స్ ఉన్నాయి స్టాక్కి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ 834గా స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. సో నిన్న చెప్పిన స్టాక్లో మనకి 2% ప్లస్ అయిన తర్వాత చంబల్ ఫెర్టిలైజర్స్ కొనమని చెప్పాము మనం. చంబల్ ఫెర్టిలైజర్స్ సో అది యాక్సిడెంటల్గా మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే ఆప్షన్స్ చేసిన వాళ్ళకి స్టాప్ లాస్ హిట్ అయింది. క్యాష్ మార్కెట్ కానీ ఫ్యూచర్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి 6% దాకా గ్రో అవడం మనం చూసామండి స్టాక్లో. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ స్టాప్ లాస్ పెట్టుకోకుండా హోల్డ్ చేసిన వాళ్ళకి డబ్బులు కూడా వచ్చాయి చెంబల్లో. అంటే 1 hour అది పీక్ ప్రైస్, అంటే మనకి ఎగ్జాక్ట్గా ఎడ్జ్లో తీసుకుంది స్టాప్ లాస్. అంటే 1 or 2 లాట్స్ జరిగి ఉండొచ్చు ఆ ట్రేడింగ్ ఆ టైంలో.
మామూలుగా చేసే వాళ్ళకి కొన్నిసార్లు అంటే 1:1 పెట్టుకున్న వాళ్ళకి స్టాప్ లాస్ కొట్టదండి, ఎందుకంటే సాయంత్రానికి మంచి ప్రాఫిట్ వచ్చింది స్టాక్. ఓకే, మాస్ చిప్ ఈజ్ నౌ 265, చాలా స్ట్రాంగ్గా మనకు మాస్ చిప్ ట్రేడ్ అవుతోంది. అలాగే ఇతర మూవర్స్లో మనం మాట్లాడుకునే స్టాక్స్లో ఈటీవీ నెట్వర్క్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. నెట్వర్క్ టెక్నాలజీస్ ఎప్పటికప్పుడు హైయర్ హైస్ ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ఈ స్టాక్ కూడా ఒక స్ట్రాంగ్. అలాగే క్యాప్స్టన్ నిన్న రికార్డ్ తన 414 తన లైఫ్ టైమ్ హై టచ్ చేసి ప్రస్తుతం 395 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇక కొన్ని మెయిల్స్ తీసుకుందాం. హరికృష్ణ మెయిల్ పంపించారు, శ్రీ హరికృష్ణ హైదరాబాద్ నుంచి. బీఈఎల్ ఉన్నాయి 191 దగ్గర, బీహెచ్ఈఎల్ 246 దగ్గర ఉన్నాయి. క్రాంతి గారు, ఈ రెండు ఏంటి, బీఈఎల్, బీహెచ్ఈఎల్, అలాగే క్వశ్చన్ షిప్ యాడ్ కూడా ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. బీఎల్ కూడా హోల్డ్ చేయొచ్చు, రెన్యూడ్ ఆర్డర్ బుక్ అనేది కాన్స్టెంట్ గా వస్తుంది. బీహెచ్ఎల్ కనుక చూస్తే కొంచెం ఈ క్వార్టర్ ఎర్నింగ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉండే వస్తుంది కదా, కానీ ఏంటంటే ప్రస్తుతం క్యాపిటల్ గూడ్స్ ఈ క్యాపెక్స్ స్పెండింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి బీహెచ్ఎల్ హోల్డ్ చేయమని చెప్తాను సార్. ఓకే, ఈ రెండు కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. కొచ్చిన్ షిప్ యాడ్ కూడా మీరు 1000 రూపీస్లో కొన్నారు, సో ఒక మంచి ప్రైస్లో కొన్నారు, మరికొంతకాలం హోల్డ్ చేయదన్న స్టాక్ ఏది కూడా. ఐనాక్స్ ఇండియా, శ్రీనివాసరావు అడుగుతున్నారు, రేట్ గెయిన్ లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా? క్రాంతి గారు, ఐనాక్స్ ఇండియా, ఐ థింక్ లాస్ట్ టైం మీరు చెప్పింది ఐనాక్స్ ఇండియానే కదా? యా, సో ఒక మంచి స్పేస్లో ఉంది, ఇక్కడ కొనొచ్చా? లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు సార్. స్టాక్ 1450-1400 ఆ రేంజ్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది మీడియం టు షార్ట్ టర్మ్ లో. ఆ డిప్స్ కనుక 1400 కిందకి వచ్చినప్పుడు అలా 1200-1300 ఈ రేంజ్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు వస్తుంది. ప్రస్తుతం అయితే స్టాక్ ఒక ట్రేడింగ్ రేంజ్ లో ఉంది, బట్ ఏంటంటే ఇట్స్ గుడ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, సుజాత సిరిసిల్ల నుంచి, స్వాన్ ఎనర్జీ, ఈ స్టాక్ కొందాం అనుకుంటున్నారు. ఫండమెంటలీ మంచి కంపెనీ అండి, బట్ టెక్నికల్ ఎలా ఉంది రామకృష్ణ గారు? స్వాన్ ఎనర్జీ టెక్నికల్గా కూడా బాగానే ఉందండి. టెక్నికల్గా కూడా హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటే పైకి వెళ్తుంది స్టాక్. ఈ స్టాక్ చిన్న స్మాల్ రెసిస్టెన్స్ అనేది 690 దగ్గర ఉందండి, ప్రస్తుతం 660 దగ్గర ఉంది. 690 క్రాస్ అయిన తర్వాత మొమెంటము చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడే కొద్దిగా 690-670 ఆ మధ్యలో రెసిస్టెన్స్ కనిపిస్తుంది స్వాన్ ఎనర్జీకి సంబంధించి. రామ్ రెడ్డి అడుగుతున్నారు, పూర్వాంకర, టెక్స్మాకో రైల్, బయోకాన్, ఈ మూడు స్టాక్స్ తాజాగా కొందాం అనుకుంటున్నారు. క్రాంతి గారు, పూర్వాంకర ఇజ్ రియల్ ఎస్టేట్ కంపెనీ, టెక్స్మాకో రైల్వే కంపెనీ, బయోకాన్ పూర్వాంకర చూస్తే వసంత్ గారు రీసెంట్ గా బాంబే మార్కెట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. నెక్స్ట్ వసంత్ గారు, పూర్వాంకరలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బాంబేలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నింటినీ బీట్ చేస్తూ రీసెంట్ గా జరిగిన ల్యాండ్ ఆప్షన్స్ లో పూర్వాంకర ఒక స్ట్రాంగ్ స్పేస్ లో ఆ ల్యాండ్ బయింగ్ ని ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసి మిగిలిన వాళ్ళందరినీ బీట్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్ ఫర్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ వసంత్ గారు. ఆయనకి కనుక లాంగ్ టర్మ్ కనుక వ్యూ కనుక్కుంటే పూర్వాంకరాన్ని టిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను సార్. ఓకే, మిగతా స్టాక్స్ లో బయోకాన్ పరిస్థితి రామకృష్ణ గారు, బయోకాన్ కొనుక్కోవచ్చా? ఇక్కడ బయోకాన్ కొనుక్కోవచ్చు అండి, యాడ్ చేసుకోవచ్చు. బయోకాన్ 336 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా చాలా ఫాలో అయింది గతంలో, అలాగే కన్సాలిడేషన్ అయింది, ఇప్పుడు రైజ్ అవుతుంది. సో ఇది మంచి టైం అని చెప్తానండి యాడ్ చేసుకోవడానికి. ఓకే, సుధా అడుగుతున్నారు, సాల్జర్ ఎలక్ట్రానిక్స్, 750 రూపాయలు 100 షేర్లు ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. జెన్సాల్ ఇంజనీరింగ్ 855 ఉన్నాయి, ఇది కూడా యాడ్ చేసుకునే ఉద్దేశం ఉంది. క్రాంతి గారు, జెన్సాల్ యాడ్ చేసుకోవచ్చా? ఇక్కడ జెన్సాల్ ఈ రోజు కూడా ఒక ఆర్డర్ బుక్ వచ్చింది వస్తారు, కానీ ఏంటంటే స్టాక్ ఒక ట్రేడింగ్ రేంజ్ లో ఉంది, ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన స్టాక్ కొంచెం హైయర్ రేంజ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది వస్తారు. వెయిట్ చేయమని చెప్తాను, హై రిస్క్ అప్డేట్ ఉంటేనే ఈ స్టాక్ లోకి రావాలి వస్తుంది. ఓకే, హై రిస్క్ అప్డేట్ ఉంటేనే ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చు. సాల్జర్ ఎలక్ట్రానిక్స్, ఇది కూడా స్ట్రాంగ్ కంపెనీ ఫండమెంటల్లీ, కొనొచ్చా ఇక్కడ రామకృష్ణ గారు? సాల్జర్ గ్రాఫ్ ఏం చెప్తుంది? 916 రూపీస్ దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది కూడా ఇటు పేర్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నప్పటికీ కూడా ప్రిడామినెంట్లీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ, స్విచ్ గేర్స్, వైర్స్ అండ్ కేబుల్స్, ఇటువంటి ఎనర్జీ మేనేజ్మెంట్ బిజినెస్లో ఉన్నారు.
సో 52-week హైక్ దగ్గరగా ఉంది, కొనొచ్చా ఇక్కడ? చార్ట్ రావటం లేదండి, ఇది ఓకే టెక్నికల్ రావడం లేదు. ఇది హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తుందండి. కొంచెం డిప్స్ వచ్చినప్పుడు వెయిట్ చేసి డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోవడమే మంచిది అవుతుంది. మేబీ సమ్వేర్ అరౌండ్ 800-850 మధ్యలో కొనుక్కోవడానికి అనుకూలంగా ఉందేమో అనిపిస్తుంది సాల్జర్ ఎలక్ట్రానిక్స్. ఓకే, తర్వాత కాళీ ప్రసాద్ అల్కైల్ అమైన్స్ 3299లో కొన్నారు, లాస్ట్లో ఉన్నారు, 40 షేర్లు కొన్నారు. దీని కూడా అంతే అండి, సేమ్ ఇందాక అనుకున్నట్లే వర్స్ట్ అయిపోయిందని అన్న ఒక భావన అయితే ఉంది అల్కైల్ అమైన్స్లో. కానీ నెక్స్ట్ రిజల్ట్ కూడా ఒకసారి చూడండి మన కన్ఫర్మేషన్ కోసం, ఆ తర్వాతే ఒక డెసిషన్ తీసుకోవడం మంచిది. ఓకే, సమయం కూడా మించిపోయింది. థ్యాంక్ యూ క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.